అసలు సంగతేమిటంటే ఈ చిన్న నుంచి పెద్ద స్టీమరులోకి వెళ్లడం ఎలాగా అని సందేహం కలిగింది కొంతసేపు ఏమీ తోచలేదు హఠాత్తుగా మా ఊళ్ళో ఒకళ్ళు చెప్పుకుంటున్న సంగతి జ్ఞాపకము వచ్చింది చిన్న నుంచి పెద్ద స్టీమరెక్కే ఉపాయము చెప్పుకుంటున్నారిద్దరు అది నేను వెనడమూ సంభవించినది పెద్ద స్టీమరునుంచీ చిన్నదాని దగ్గరకు తాడుతో నిచ్చెన దింపుతారట చిన్న స్టీమరెప్పుడు కెరటాల వల్ల పైకొక మాట లేవడమూ ఒక్క మాట దిగడమూ ఉంటుంది కనుక ఆ నిచ్చెన ఎప్పుడూ ఉండదట అందుకని ప్రయాణికులు సమయము కనిపెట్టి కెరటము వల్ల పైకి లేచినప్పుడు ఎగిరి ఆ నిచ్చెన దానికి ఎక్కి పైకి వెళ్లవచ్చునట అట్లాచేతకాని వాళ్లను నడుముకొక తాడుగట్టి పెద్ద స్టీమరు నుంచి కొక్కెమున్న గొలుసాకటి దింపి ఆ కొక్కానికి తాడు తగిలించి పైకి లాగుతారట ఈ మనిషి నడ్డిని ఉన్న తాడు తెగిపోయినా ముడి ఊడిపోయినా మనిషి కిందనున్న స్టీమరులోనే బహుశా పడవచ్చుననీ తప్పితే సముద్రములో తప్ప మరి ఎక్కడా పడదనీ ఒకవేళ సముద్రములో పడ్డా కాని ప్రాణభయమేమీ లేకుండా వలవేసి మనిషిని మళ్లీ త్వరలోనే తెస్తారని చెప్పుకోగా విన్నాను విన్నప్పుడు కొంచెము ధైర్యము కలిగిన తీరా తరుణము వచ్చినప్పుడలోచిస్తే అంత ధైర్యంగా లేదు ఏమంటే ఒకవేళ స్టీమరులో పడితే తలకాయ బద్దలు కావచ్చును లేదా మరొక విధమైన దెబ్బలేమైనా తగలవచ్చును అలకక సముద్రములో పడితే పైవాళ్లు వల వెతికి తెచ్చే లోపల కెరటాలు మనను అవతలికి కొట్టివెయ్యవచ్చు చోటనే ఉంటామని నమ్మకమేమిటి ఉంటేమటుకు అంతదాకా ప్రాణము నిలుస్తుందో నిలవదో ఒకవేళ నిలిస్తే ఈ లోపల ఏ పెద్ద చేను వచ్చి మన్ని ఫలహారము చేస్తే గతేమిటి ఈ మోస్తరుగా పరిపరి విధాల పోయింది చిన్నప్పుడు ఈత నేర్చుకోకపోయినందుకు విచారించాను పోనీ మాట్లాడకుండా దీనిమీదనే తిరిగి వెనక్కు వెళ్ళిపోదామా అనుకున్నాను గాని సరే అంత తొందర ఎందుకు ఒక్క క్షణం ఓపిక పడితే అంతా కదా అప్పుడే విలైతే అలా చేయవచ్చు కదా అనుకున్నాను ఇంకా ఎప్పుడు స్టీమరు చేరుతామా అని ప్రాణాలు ఉగ్గపట్టుకుని గుండెరాయి చేసుకుని ఒక్కమారు ఇంటి దగ్గరున్న వాళ్లను తలుచుకుని పొంగివస్తున్న దుహఖాన్ని ఆపుకొని శ్రీరామస్మరణ చేసుకుంటూ కూచున్నాను స్టీమరు బహుతొందరగా సముద్రాన్ని చీల్చుకుని పరుగెడుతూ ఉంది కాని ఇంజనుల ధ్వని హోర్మనీ సముద్రము పక్కనున్న వాళ్లమాటల సందడితో నా తలనొప్పి మరింత ఎక్కువయ్యింది కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున బొంగరముల తిరిగిపోతున్నది ఇంతలోకే అదుగో స్టీమరంటే అదుగో స్టీమరన్నారు దానిమీద దీపాలు తప్ప ఇంకేమీ కనబడలేదు ఈ చిన్న స్టీమర్ కొంచెము నెమ్మదిగా వెళితే బాగుండును లేకపోతే చీకటి చాటున దాన్ని కొట్టుకుంటుందేమోనని భయపడ్డాను నేననుకున్నట్టుగానే కొంచెము జోరు తగ్గించారు నెమ్మదిగా దాని దగ్గరికి చేరాము మాదానికంటే అది చాలా పెద్దదిగా కొండలాగా ఎదురుగుండా ఉన్నది మా స్టీమరు బహు నెమ్మదిగా హడలిపోతున్నట్లు వగ్గిరికి చేరి పెద్ద స్టీమరు సరాసరినే నిలబడ్డది పైకి చూస్తే తాడి ఎత్తు నల్లగా గోడపెట్టినట్టు పెద్ద స్టీమరు కనపడుతున్నది తలనొప్పితోటైతేనేమి వికారముతోటైతేనేమి భయముతోటైతేనేమి నా ఒళ్ళు కంపరమెత్తిపోతున్నది అదివరకు ఏములైనా కొంచెం ధైర్యముంటే అది కాస్తా ఇప్పుడు భగ్నమైంది ఇంకా ఎవడు ఏమన్నా ఎన్ని అన్నా ఎంత నవ్వినా ఇంటికి వెళ్లడమే మంచిదనుకున్నాను నవ్వే వాళ్ళకేం నవ్వుతారు పోయేది నా ప్రాణము కాని వాళ్ళది కాదుగదా ఈ వచ్చింది చూసింది చాలు ఈ మాత్రానికేనా ఇల్లు కదలడం చిన్నపట్నంలో ఇంకో వారం రోజులు ఉండి సరదాగా అన్నీ చూసుకుని పోదామని నిశ్చయము చేసుకున్నాను ఇంతలోకే ఆ స్టీమరు వాళ్ళు ఈ స్టీమరు వాళ్ళు మాట్లాడుకోవడము ఏదో వేసుకోవడమైన తరువాత పైనించి ఒక నిచ్చెన దింపారు నిచ్చెన తిన్నగా మా స్టీమరులో కంట ఉంది నిచ్చెనకు పైన ఒక పెద్ద దీపముంది నిచ్చెన కూడా ఏదో ఒక మోస్తరు గొట్టాడు నిచ్చెన కాకుండా చక్కగా విశాలమైన మెట్లు పక్కల పట్టుకోవడానికి కర్రకమ్ములు అవి ఉండి మాములు మెట్లలాగా ఉన్నాయి మా స్టీమరు కూడా నేను భయపడ్డట్టు మీద ఆకాశ మండలాని కెగురుతు పాతాళానికి దిగుతుండకుండా కొంచెమించుమించుగా కదలకుండానే ఉన్నది చూస్తే నేనిదివరకు విన్నదంతా అబద్ధమని తేలింది ఇప్పుడు ప్రాణభయమేమీ లేదని ధైర్యం కలిగింది మళ్లీ ఇంటికి వెళ్లవలసిన అవసరం లేదు కదా అనుకున్నాను దానితోటి కొంత ధైర్యము తెచ్చుకుని తలనొప్పి ఇంకా బాధిస్తున్న అందరితో పాటు నేను లేచాను పైకెక్కడానికి లేచి నా సామాను దగ్గరికి వెళ్ళి తీసుకుపోబోయాను అక్కడొకతనుండి నేను వెళ్లవచ్చునని వెనుక నుంచి వస్తుందని చెప్పాడు సామానంతలా విడిచిపెట్టి వెళ్ళితే ఏమి కొంప మునుగుతుందో అని భయపడ్డాను వాణ్ణి ఒక మాట సామాను జాగ్రత్తగా వస్తుందా అంటే వస్తుంది అని ధైర్యము చెప్పాడు తక్కిన వాళ్లంతా కూడా వాళ్ల సమానులు విడిచిపెట్టి వెళ్ళుతున్నారు అందుచేత ఫర్వాలేదు కదా అనుకుని అంతసేపటి నుంచి చేతులలో ఉన్న దొరసాని టోపీ మట్టుకు పుచ్చుకుని తక్కిన వాళ్లతోటిపాటు నేను నిమ్మళంగా పైకెక్కాను ఆఖరు మెట్టెక్కి లోపలికి తొంగి చూసేటప్పటికీ నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నీటివీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి